ఇప్పుడు కిట్లు ఏమన్నా ఓపెన్ చేసి చూద్దాం. ఇది సర్క్యూట్ ఇచ్చారు ఇక్కడ. చూడండి ఈ పీసీబీ, పీసీబీ ఇలాగ ఇచ్చారు. ఈ కాంపోనెంట్స్, ఈ CD4017 ఈ ఐసి ఉంది కదా, ఈ ఐసి SMD ఐసి. ఇక్కడ 555 ఐసి ఉంది చూసారా, ఇక్కడ NE555 అని ఇచ్చారు కదా, ఆ ఐసి కూడా SMD ఐసీఏ. ఈ రిజిస్టర్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా SMD రిజిస్టర్స్ అన్నమాట. ఈ LEDs 3mm రెడ్ LEDs అన్నమాట, 3mm ఇవి. ఈ రిజిస్టర్స్ 1K రిజిస్టర్స్. ఈ రిజిస్టర్ చూసారు కదా, ఇదేమో 2.2K రిజిస్టర్, ఇది 10K రిజిస్టర్, ఇది కూడా SMD రిజిస్టరే. చూడండి బాగా కనిపిస్తుంది కదా, ఇది SMD ఐసి NE555. చూడండి నా వేలి మీద చూసారు కదా ఈ ఐసి, ఇది కూడా SMD ఐసీయే. ఇదే కెపాసిటర్స్, 2 కెపాసిటర్స్, ఇవి 1UF కెపాసిటర్ అంటే. ఇది ఇది ప్రీసెట్ మాట, ఇది పర్వాలేదు, మనం కొంచెం ఇది ఈజీగా సాల్వింగ్ చేయొచ్చు. ఇది అవుతాయి ఈ పీసీబీ మీద మనం ఈ SMD కాంపోనెంట్స్ని సాల్వ్ చే. ఈ కిట్ మొత్తం సాల్డింగ్ చేశాను, ఇది చూడండి. ఇది 4017 ఐసీ అన్నమాట, ఇది కౌంటర్ ఐసి. ఇదేమో 555 ఐసి, ఇది SMD ఐసి అన్నమాట, ఇది కూడా SMD ఐసి. ఇవేమో రిజిస్టర్స్, ఇదేమో 2.2K రిజిస్టర్, ఇదేమో 10K రిజిస్టర్, ఇవన్నీ కూడా 1K రిజిస్టర్స్ అన్నమాట. ఇదేమో 50K ప్రీసెట్. ఇది నేను ఫీమేల్ బర్గ్ స్ట్రిప్ వేసి నేను సాల్వింగ్ చేశాను. ఇదేమో పవర్ సప్లై, 5 వోల్ట్స్ ఇస్తున్నాను ఇక్కడ, చూసారు కదా
మొత్తం ఎస్ఎండి కాంపోనెంట్స్ అన్నీ సాల్డింగ్ చేశాను. ఇదేమో 1 UF కెపాసిటర్, ఇది కూడా 1 UF కెపాసిటర్ అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎల్ఈడిస్ని స్లో చేద్దాం. ఇందులో ప్రీసెట్ ఉంది కదా, ఈ ప్రీసెట్లో ఎలైనర్ పెట్టి మనం స్లో చేద్దాం. ఇది ఫుల్ స్లో అన్నమాట, ఫుల్గా స్లో. చూసారు కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ అయింది, కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేద్దాం. చూసారా స్పీడ్ ఇంక్రీజ్ అయింది. ఈ స్పీడ్లో బాగుందా అనిపిస్తుంది. ఫుల్ స్పీడ్ అయితే మీకు ఇలా ఉంటుంది. మనకి ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉంటుంది. ఇప్పుడు లైట్ తీసి మీకు చూపిస్తాను. చూసారు కదా, ఆ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.